ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పదవులు నాకు ముఖ్యం కాదని ప్రకాశం జిల్లా నడమనూరు వైసీపీ సర్పంచ్ అభ్యర్థి మన్నం రాధ అన్నారు. అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని రాధ తెలిపారు. నమస్కారం, నా పేరు మన్నం రాధ. నేను నడమనూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నా. టంగటూరు మండలం నడమనూరు గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ప్రజల సేవ కోసం పదవిలోకి వచ్చాను. వాళ్ళకి ఏమి కావాలన్నా అదే చేస్తాను. నేను ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవే చేస్తాను. వాటర్ కానీ, ఏ సమస్యలైనా, రోడ్డు సమస్యలు కానీ, ఇళ్ళ సమస్యలు కానీ అన్నీ చేస్తాను. జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి గడపకి అందేలా చేస్తాను. అమ్మఒడి కానీ, రాజన్న పథకం కానీ, పెన్షన్ కానీ, ఏదైనా కానీ తనకు ప్రతి ఒక్కటి ఏదైతే అందగలుగుతుందో అన్నీ చేస్తాను. నేను ప్రజల సేవ కోసమే వచ్చాను. ప్రజలకు ఏదైతే కావాలో అన్నీ చేస్తాను. అదేవిధంగా నిడమనూరు నుంచి కారు మంచికెళ్ళే రూటు దాన్ని తార్ రోడ్డుగా మారుస్తాను. దాన్ని వేసేదానికి ప్రయత్నిస్తాను. నిడమనూరులో ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటాను, అవి తీరుస్తాను. నిడమనూరులో ఉన్న ప్రతి ఒక్క మట్టి రోడ్డుని సిమెంట్ రోడ్డుగా మార్చడానికి ట్రై చేస్తాను. త్రాగునీటి సమస్యని అతి త్వరలో తీరుస్తాను. ఎక్కడ ఏ పల్లికి ఎక్కడ రావాలో అక్కడ వచ్చేటట్టు చూస్తాను. కొండేపు ఇన్ఛార్జి అయిన మాదాసి వెంకయ్య గారు ఆశీస్సులతో నిడమనూరు సర్పంచ్గా నిలబడ్డాను. మీరందరూ నాకు దయచేసి మీ అమూల్యమైన ఓట్లు నాకేసి గెలిపించండి. మీకు కావాల్సిన ప్రతి సమస్యని నేను తీరుస్తాను. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ నన్ను ఒక అక్కగానో చెల్లెలుగానో భావించండి. భావించి మీ చెల్లి అలా ఉంటుందో అలాగే నన్ను కూడా భావించి నాకు ఓటు వేయండి. మీ అమూల్యమైన ఓటు నాకు వేయండి.